Hi friends, ee roju manam sanagapappu kobbaritho curry ela cheyalo chuddam. Kadiki pettukunna sanagapappulo water add chesukoni udikinchukovali. Pappu ila udikinchukunte saripothundi, mari mettaga avasina avasaram ledu. కొబ్బరిని ఇట్లా ముక్కలుగా చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి. మిక్సీలో వేయకండి, మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరిని మొత్తం ఇట్లా తురుము పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకో. ఓపెన్ వేయించుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకో. కరివేపాకు, పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని యాడ్ చేసుకో. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకో. మనం ఇక్కడ మిర్చి పౌడర్ యాడ్ చేయట్లేదు. మీకు ఎంత కారం కావాలంటే అంత పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకోవాలి. శనగపప్పు యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ ఒక్క కర్రీతోనే అన్నం అంతా తినేయచ్చు. రసం కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.